ఫైనల్లీ బుట్టబొమ్మ మూవీ చూసిరావడం జరిగింది మామ. ఈ సినిమా యాక్చువల్లీ మలయాళంలోని కపేలా అనే మూవీకి రీమేక్ అంట. అంటే నాకు కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇది రీమేక్ అని చెప్పినంత వరకు తెలియదు ఇది ఓ మలయాళం మూవీ రీమేక్ అని. ఇంకోటి ఏంటంటే నేను ఇంకా ఆ సినిమా చూడలేదు, బట్ ట్రైలర్ అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. సో ఎలాగో ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ప్రశాంతంగా థియేటర్కి వెళ్ళి కూర్చున్నా. మరి సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి, సినిమాలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, అలాగే మన న్యూస్ 3 పీపుల్ 100% జెన్యున్ రివ్యూ అయితే తెలుసుకుందామా. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఓపెన్ చేస్తే అరుకులో బ్రతుకుతూ ఉండే సత్య అనే ఒక ఇన్నోసెంట్ అమ్మాయి బై మిస్టేక్ మురళి అనే ఆటో డ్రైవర్కి కాల్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ జర్నీ మొదలవుద్ది, లవ్లో పడతారు, ఈ పాప ఆ బాబుని కలవడానికి వెళ్తుంది. కానీ తర్వాత ఏం జరిగింది, అసలు అర్జున్ దాస్ రోల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా ప్లాట్ చాలా చిన్నది. సో ఇప్పుడులాగా మనం ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వద్దాం. అనికా యాజ్ సత్య, షీ వాస్ టూ గుడ్ ఇన్ హెర్ రోల్. ఒక ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ లాగా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ సూర్య వశిష్ట యాజ్ మురళి, తను కూడా తన రోల్ని చాలా మెచ్యూర్డ్గా అండ్ ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశాడు. అర్జున్ దాస్ కూడా తన రోల్కి 100% న్యాయం చేశాడు మామ. మేకర్స్ ఆ రోల్కి తనని చూస్ చేసుకుని చాలా మంచి పని చేశారు. ఈ మూవీ చూస్తే తన రోల్ గురించి మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్లో వాళ్ళు డీసెంట్ అనిపించారు. సినిమాటోగ్రఫీ బై వంశీ ఈజ్ రియల్లీ గుడ్ అండ్ ఎడిటింగ్ బై నవీన్ నోలి ఈజ్ డీసెంట్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే గోపి సుందర్ ఇచ్చిన సాంగ్స్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఇంకా ఈ సినిమాలో నాకు ఏమైనా నచ్చాయా, ఐ మీన్ ప్లస్లు ఉన్నాయా అంటే, ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది. అలాగే డైలాగ్స్ కూడా ఈ మూవీలో చాలా బాగున్నాయి. ఆల్సో ట్విస్ట్స్ కూడా మంచిగా అనిపించింది. మైనస్ల విషయానికి వస్తే చెప్పాను కదా ఈ మూవీ చాలా సింపుల్ స్టోరీ అని. సో ఇంత సింపుల్ స్టోరీకి నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అక్కడే కొంచెం తడబడ్డారు. మూవీ మరీ అంత గ్రిప్పింగ్గా ఎంగేజింగ్గా అయితే అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బెటర్గా ఉంది. డైరెక్టర్ ఇంకొంచెం ఈ మూవీ స్క్రీన్ ప్లే మీద వర్క్ చేసి ఉండుంటే ఈ మూవీ ఇంకా బాగుండేదేమో. ఇంకా ఫైనల్గా నా ఒపీనియన్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ అ డీసెంట్ మూవీ. వన్ టైం ఈ మూవీని ట్రై చేయొచ్చు. బట్ చెప్పాను కదా ఈ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం బెటర్గా వర్కౌట్ చేసి ఉండుంటే ఇంకా బాగుండేదేమో మూవీ. అలాగే మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రివ్యూ విషయానికి వచ్చేసరికి ఇట్ వాజ్ అన్ యావరేజ్ టు అబౌ యావరేజ్ మూవీ. సర్లే కానీ మామ, ఈ సినిమా ట్రై చేయొచ్చా అంటే వన్ టైం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఖాళీగా ఉన్నాం, ఏదో ఒక సినిమా ట్రై చేయాలనుకుంటున్నాం అనుకుంటే ఈ సినిమా ట్రై చేయండి, లేదంటే ఓటీటీలో వచ్చినంత వరకు వెయిట్ చేయండి. సరే, మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.